అందరికీ నమస్కారం. నా పేరు సూర్య పవన్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు మనం గ్యాస్ట్రోఎంటరాలజీకి సంబంధించిన ఒక సమస్య, ఇప్పుడు అందరికీ కామన్గా అందరూ చెప్పే సమస్య గురించి ఒకటి మాట్లాడుకుందాం. అది ఏంటంటే ఫ్యాటీ లివర్. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా సరే స్కాన్ చేపించుకున్న తర్వాత నాకు ఫ్యాటీ లివర్ ఉంది, నాకు ఉంది అన్నట్లు, అది కాకుండా గ్రేడ్, నాకు ఏ గ్రేడ్ ఉంది, నాకు ఆ గ్రేడ్ ఉంది అని చెప్తూ ఉంటారు. వేరే అంటే కారణాలు ఏవైనా సరే స్కాన్ చేపించుకున్న తర్వాత ఫ్యాటీ లివర్ అని తెలిసిన తర్వాత అందరూ భయపడుతూ ఉంటారు, లేకపోతే కొంతమంది అసలు జాగ్రత్త తీసుకోకుండా వదిలేస్తుంటారు. అసలు ఈ ఫ్యాటీ లివర్ అంటే ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఫ్యాటీ లివర్, అసలు లివర్ అనేది మనకి కుడివైపున ఛాతీ భాగం కింద ఉంటుంది. ఫ్యాటీ లివర్ అంటే ఈ లివర్ ఏదైతే ఉందో దాంట్లో ఫ్యాట్ వెళ్ళి డిపాజిట్ అవ్వడం. నార్మల్గా లివర్లో ఏమేమి ఉంటాయి అంటే లివర్ సెల్స్ హెపటోసైట్స్ అంటారు, అలాగే బైల్ డక్ట్ సెల్స్ అంటారు. ఇవి కాకుండా ఆ సెల్స్లో ఎప్పుడైతే ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. ఓకే, ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, సరే ఏమవుతుంది, దీనివల్ల అసలు ఏం ప్రాబ్లం అవుతుంది అంటే ఏం, ఈ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడానికి కారణాలు, రకరకాల కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్గా అందరూ అంటుంటారు వీడు మందు తాగుతుంటాడు వాడి వల్ల, దానివల్ల లివర్ పాడైపోయింది అని. అలాగే కొంతమందికి లివర్ జాండిస్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే హెపటైటిస్ ఏ కానీ బి కానీ సి కానీ, సో వాటి వల్ల లివర్ పాడైపోయింది అంటుంటారు. ఇప్పుడు వాటికంటే దారుణమైన సమస్య, వాటికంటే అతి భయంకరమైన సమస్య ఇప్పుడున్న మనకి ఉన్న సమస్య ఏంటంటే మన లైఫ్ స్టైల్, అంటే మనం తినే తిండి కానీ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, వీటి వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. దానివల్ల వచ్చింది ఈ ఫ్యాటీ లివర్. అంటే స్థూలకాయం కానీ ఊబకాయం కానీ, ఎక్కువ వెయిట్గా ఉండటం కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఫ్యాట్ చేరుతుంది, అలాగే లివర్లో కూడా చేరుతుంది, దానివల్ల ఫ్యాటీ లివర్ అంటారు. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్లడ్ లెవెల్స్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఆ షుగర్ వెళ్ళి డిపాజిట్ అయ్యి షుగర్ని మళ్ళీ ఫ్యాట్గా తయారయ్యి ఆ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. అలాగే హైపర్ కొలెస్ట్రాలెమియా, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఇవన్నీ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంటుంది. సరే, ఫ్యాటీ లివర్ వచ్చింది, దాన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. అంటే ఆల్కహాల్ కాకుండా వేరే వేరే కారణాలు, ఇతరత్ర కారణాల వల్ల వచ్చే లివర్ డిసీజ్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇనీషియల్ స్టేజెస్లో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ అలాగే అజాగ్రత్తగా ఉంటే మాత్రం ఆ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతుంది, దాన్ని నాన్ ఆల్కహాలిక్ స్టిటో హెపటైటిస్ అంటారు. అంటే ఇప్పుడు ఫ్యాట్ డిపాజిట్ అవ్వడమే కాదు లివర్లో, దానితో పాటు లివర్ దాని పక్కన ఉండే సెల్స్ డిస్ట్రాయ్ అయిపోయి, అంటే చనిపోయి స్కార్ ఫామ్ అవుతుంది. ఆ స్కార్ ఫామ్ అయ్యి పెరిగి పెద్దదయ్యి ఆ ఉన్న నార్మల్గా ఉండే లివర్ సెల్స్ కూడా చనిపోతాయి. అలాగే లివర్ ఫెయిల్యూర్ చివరికి ఆ లివర్ అనేది నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ స్టేజ్లోకి వెళ్తుంది. ఇంకా ప్రోగ్రెస్ అయితే మాత్రం లివర్ సిరోసిస్ అంటారు, సిరోసిస్ లేకపోతే లివర్ ఫెయిల్యూర్ అంటారు, అది ఆ ఫైనల్ స్టేజ్కి వెళ్తుంది. సో ఆ స్టేజ్కి వెళ్ళకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్లో వచ్చే లక్షణాలు ఏంటంటే ఇనీషియల్ స్టేజ్, అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్లో చాలామందికి లక్షణాలు చాలా తక్కువ ఉంటాయి. ఏమేమి ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి కడుపు ఉబ్బరంగా ఉండటం కానీ, ఈ కుడి భాగంలో ఛాతి కింద కొంచెం నొప్పి కానీ అట్లా ఉంటుంది అంతేకాని, మేజర్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కానీ ఇంకా తర్వాత కూడా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, ఒకవేళ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి అప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది, దాని తర్వాత సిరోసిస్ స్టేజ్కి వెళ్తుంది. ఒకవేళ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మన పొట్టలో నీరు చేరటం, కాళ్ళల్లో నీరు చేరటం, అలాగే జాండిస్ రావటం, ఎక్కడ ముక్కు నోట్లో నుంచి బ్లీడింగ్ అవ్వటం, మోషన్లో నల్లగవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ ఆ స్టేజ్ దాకా వెళ్లకుండా మనం ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అసలు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ని ఎలా కనుక్కుంటారు అంటే ఇనీషియల్ స్టేజెస్లో అల్ట్రాసౌండ్ స్కాన్, అంటే మామూలు స్కాన్ సరిపోతుంది, అలాగే లివర్ ఫంక్షన్ టెస్ట్ బ్లడ్ టెస్ట్లో కూడా తెలిసిపోతుంది. బ్లడ్ టెస్ట్లో లివర్ ఎంజైమ్స్ కొంచెం ఎలివేట్ అవుతాయి. అలాగే ఇంకొంచెం ప్రోగ్రెస్ అయ్యి లివర్ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి వెళితే మాత్రం మనం ఎంత సివియారిటీ ఉంది అని తెలుసుకోవడానికి వేరే వేరే టెస్టులు చేయాల్సి వస్తుంది, లైక్ సిటీ, ఎంఆర్ఐ కానీ, ఫైబ్రో స్కాన్ అంటారు, ఎంత లివర్లో ఎంత స్టిఫ్నెస్ ఉందని తెలుసుకోవడానికి. లేకపోతే ఇంకా కొంతమందికి అసలు ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముందే జాగ్రత్త
తెలుసుకోవడానికి మాత్రం లివర్ బయాప్సీ అంటారు, అంటే ఒక ముక్క లివర్లో నుంచి తీసి దాన్ని టెస్ట్కి పంపిస్తే దాంట్లో ఎంతవరకు మనకి ఎఫెక్ట్ లివర్ ఎఫెక్ట్ అయింది, ఏ స్టేజ్లో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుస్తుంది. సో అసలు ఈ స్టేజ్ దాకా వెళ్ళాలా అందరూ? అందరూ ఇప్పుడు ఎలాగైనా సరే దిస్ ఈజ్ ఆర్ లైఫ్ స్టైల్, అంటే ఇప్పుడు మనం ఎట్లాగైనా సరే ఇది మార్చలేము. ఈ మనం తినే తిండి కానీ, ఏవైనా సరే మనం తీసుకునే స్ట్రెస్ కానీ, ఏదైనా సరే ఇవన్నీ మనం మార్చలేము. కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన జాగ్రత్తల వల్ల మాత్రం ఫ్యాటీ లివర్ ఇనిషియల్ స్టేజెస్లోనే ఆపగలం, అలాగే సివియర్ స్టేజ్కి వెళ్లకుండా మనం కాపాడుకోగలం, మన లివర్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మంచి ఫుడ్, అంటే ఫ్యాట్ తక్కువ ఉండే ఫుడ్, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండే ఫుడ్, ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్, హై ఫైబర్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, ఇవన్నీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ని మనం ముందుగానే ఆపచ్చు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాటీ లివర్ ఇనిషియల్ స్టేజెస్లో. ఈ రెగ్యులర్ డైట్, గుడ్ హెల్తీ డైట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ తోటి చాలా నెక్స్ట్ స్టేజెస్కి వెళ్లకుండా ఆపచ్చు. అలాగే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు వ్యాక్సినేషన్ కూడా చేపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు హెపటైటిస్ ఏ కానీ, హెపటైటిస్ బి కానీ ఏమైనా బారిన పడితే వాళ్ళకి ఇంకా లివర్ డిసీజ్ చాలా ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో వాటి నుంచి జాగ్రత్తగా తీసుకోవడానికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్గా లివర్ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా మాత్రం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం తినే తిండిలో జాగ్రత్తగా ఉండడం, రెగ్యులర్గా డైట్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, అలాగే ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ గ్యాస్ట్రోఎంటరోలజిస్ట్ లేకపోతే లివర్ స్పెషలిస్ట్ని కలిసి సరైన జాగ్రత్తలు, సరైన ట్రీట్మెంట్ తీసుకొని లివర్ డిసీజ్, ఈ ఫ్యాటీ లివర్ని ఇనిషియల్ స్టేజెస్లోనే ఆపుదాం, ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే అరికట్టడం, మన లివర్ని మనము కాపాడుకుందాం.